రకాల వివిధ స్థాయిలో ఉన్నటువంటి నాయకులను ఈరోజు ఇందిరాల మండలంలో జరిగినటువంటి పరిణామాలు గత పది రోజుల నుంచి కూడా అక్కడ ఒక బీసీ మహిళకి సర్టిఫికెట్ బీసీ సర్టిఫికెట్ ఇవ్వటానికి వివిధ రూపాల్లో ఆ మహిళల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఈరోజు మీరు పోలీసులను పెట్టి ప్రభుత్వాన్ని నడుపుతున్నారు, అది ఎంతో కాలం జరిగిందని ఈ సందర్భంగా మీకు నియోజకవర్గ బీసీల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు రాష్ట్రంలో ఉండేటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ముఖ్యంగా ఎమ్మెల్యేలని ఒక రౌడీల్లాగా తయారు చేసేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి ఈరోజు మరి జరుగుతున్నటువంటి పరిణామాల్లో మంగళగిరి పట్టణంలోనే చూద్దాం. మంగళగిరి పట్టణంలో తెలుగునాడు చేనేత కార్మిక సంఘాన్ని ఆ భవనాన్ని ఎలా కూల్చారనేది స్వయంగా ఎమ్మెల్యే గారి నాయకత్వంతోనే ఆ భవనాన్ని కూల్చారని చెప్పనని మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి బీసీ ఓట్లతో నువ్వు గెలిచినటువంటి పరిస్థితి ఉంది, బీసీల మీదే నువ్వు స్వారీ చేయాలని చెప్పని చూస్తున్నావు, అది ఎంతో కాలం సాగదు అని చెప్పనని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు మరి రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. గ్రామ సచివాలయాల్లో ఒక్కొక్క ఇంటికి బెదిరింపు చర్య, నీ పెన్షన్ తీస్తాం, నీకు చేతనైంది చేసుకో అనే సందర్భాల్లో కూడా బెదిరింపు చర్యలు మరి 5-6 వార్డుల్లో అవపించినాయి. అయినా సరే 2024 నాటికి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి ఖచ్చితంగా వస్తుంది. మీరు అనుకుంటున్నారు 13 జిల్లాల్లో కూడా అధికారంలోకి మేమే వచ్చామని చెప్పనని మీరు సంబరపడుతున్నారు. ఈ సంబరం అనేది ఎంతో కాలం చల్లదనేది మరి మేము బీసీ సంఘాల తరఫున మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజుకి వచ్చేసేటప్పటికీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు ఈ గందరగోళంలో మీరు నామినేషన్లు వేయొద్దు అని చెప్పని కింద స్థాయి కార్యకర్తల వరకు విజ్ఞప్తి చేశారు. అందులో భాగమే మీ గెలుపు అనేది గుర్తుంచుకోండి. ఈరోజు మరి దుగ్గిరాల మండలంకి వచ్చేసేటప్పటికీ 100-200 మందితో మరి పోలీసుల్ని నువ్వు వెంటనే తీసుకుని వెళ్ళి మరి అక్కడ మరి ఎంపీపీ మండలాధ్యక్షుడిని ఎన్నుకోవటానికి వెళ్ళామంటే ఇంతకన్నా ప్రజాస్వామ్యం ఇంకేమన్నా ఉన్నదా అని చెప్పనని సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కనుక మీకు ఎంతో కాలం అనేది దగ్గరలో లేదు, దగ్గరలోనే మీ ఓటమి ఉన్నదనేది ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఆ బీసీ మహిళకి అంటే ముస్లిం మైనార్టీ నుంచి గెలిచినటువంటి మహిళకి వెంటనే సర్టిఫికెట్ ఇచ్చి ఆమెని మండలాధ్యక్షులుగా నియమించాలని చెప్పనని బీసీల తరఫున కోరుతాము.